पेदडोर्नाला వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడుకోవడం తగ్గించాలని మండల టీడీపీ నాయకులు హెచ్చరించారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు గూడూరు ఎరిక్సన్ బాబు క్యాబినెట్ హోదా కలిగి లీడ్ క్యాబ్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉందన్నారు మీ నాయకుడు ఆదుమూలపు సురేష్ విజిటింగ్ కార్డులో ఉన్న క్వాలిఫికేషన్లు ఎరిక్సన్ బాబు కనుక్కోవడానికి 2 సంవత్సరాలు పడుతుందని ఎద్దేవా చేశారు ఇదే డోర్నాల మండలంలో కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అత్యధికంగా 1284 మంది పిల్లల డేటా ప్రకారం 41 మంది ఉపాధ్యాయులు పనిచేసి ఉండగా ప్రస్తుతం 23 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు ఉద్యోగాన్ని గౌరవించి వారికి వెన్నంటి ఉండి భరోసా ఇచ్చి విభజన చేయబడిన రాష్ట్రంలో వాళ్ళను హుషారుగా పనిచేయించి ఈ పరిస్థితికి ఈ అభివృద్ధికి తీసుకొని వస్తే మేము వస్తున్నాము మేము ఇంకా చూసేది లేదు చేసేది లేదని చెప్పి ఆకాశానికంటే కోరికలతో మీరు అధికారంలోకి వచ్చి మీరు అందించారు 27% IR ఇస్తే 23% ఫిట్మెంట్ ఇచ్చారు అది మీరు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి కానుక వాళ్ళు పాపం కింద పైన పడి 2 ఏళ్లతో నొక్కి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని దించేలా మాకు సరైనటువంటి PRC ఇవ్వలేదని చెప్పి 43% PRC ఇస్తేనే ఇంకా సరైనటువంటి PRC ఇవ్వలేదని చెప్పి 2 చేతులతో నొక్కి 23 సీట్లు తెస్తే 23 సీట్లకు పడగొడితే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఫిట్మెంట్ వాళ్ళకి కానుకగా 23% ఇచ్చావు అది నువ్వు చేసిన ఘనకార్యం లబోదిబో అంటున్నారు ఉద్యోగస్తులు వాళ్ళు అసలు ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియక జగన్ని భుజాన వేసుకొని తిరిగినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు ఏది మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది నీ రామరాజ్యంలో పాపికొండలో బోటు మునిగిపోతే 20 రోజులు పట్టింది నువ్వు శవాలను బయటికి తీసేదానికి కరోనా ఏముందిలే పారాసిటమాల్తో పోద్ది వేడి నీళ్ళు తాగితే పోద్ది అంటే అది ఒక మహమ్మారిగా వ్యాపించి 3 దశల్లో కరోనా వచ్చి ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా జనాలు అల్లో లక్ష్మణ అని చెప్పి అల్లాడుతున్నారు రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక నీ పరిపాలన ఘనత హాస్పిటల్లో ఆక్సిజన్ అందక అల్లాడి ప్రాణాలు కోల్పోయారు నీ రామరాజ్యంలో పశువుకు మనిషికి తేడా లేకుండా మాచర్లలో చంద్రయ్య అనేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని పట్టపగులు జనాలు చూస్తుండగానే చెప్పేశారు అది నీ రామరాజ్యం వైసీపీలో మొత్తం విజయాలు చెప్పినందుకు ముందుగా వాళ్ళకు నా నమస్కారం ఏం విజయాలు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి మోడల్ స్కూల్ మేము కట్టామంటాము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఏకలవ్య స్కూళ్ళను మేము కట్టామంటాము రాష్ట్రంలో 2 స్కూళ్ళు వచ్చినాయి ఏ రాష్ట్రంలో వచ్చినాయి కూడా తెలియకుండా మాట్లాడినాడు అది మన దూరాలు ఒకటి ఇంకొకటి అరకు పాడేరు అంటే అది కూడా మన రాష్ట్రంలో ఉంది అది దాన్ని తెలంగాణ అన్నారు రాష్ట్ర సరిహద్దులు కూడా తెలియకుండా మాట్లాడినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది ఎందుకంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటము మంచిది కాదు ప్రజలేమనుకుంటున్నారు ఈ 2.5 సంవత్సరాలు నువ్వేం చేసిందయ్యా అని అడుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసినామంటున్నారు అది కాంగ్రెస్ పార్టీ అష్టం గుర్తు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మనము యువజన శ్రామిక కాంగ్రెస్ పార్టీని ఒకటి స్థాపించుకున్నాము 11 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినామన్న విఘ్నతను మర్చిపోయి మాట్లాడటం అనేది సమంజసం ఎందుకంటే మనం 2.5 సంవత్సరాలు మీరు దోరణాలకు మండలానికి లేకుంటే ఈ మండలానికి ఏం చేశారని అడిగితే కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని చెప్పుకోవటము ఎంతవరకు ధర్మమో వాళ్ళకే వదిలేస్తున్నారు ఇకపోతే నాడు నేడు అన్నారు ఏదో మేము 1 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం రాజు చేసిన వ్యక్తి ఎవరో మీడియా మిత్రులను వాళ్ళ పెద్దలను కూడా అడుగుతున్నాము ఎలాంటి బిల్లులు లేకుండా 3 కోట్లు అలాగే సమూల మార్పు అన్నారు విద్యావస్థల ఎక్కడ మార్పు సమూల మార్పు తెచ్చింది తెలుగుదేశం పార్టీ 1983లో ఎన్టీ రామారావు అధికారం చేపట్టిన తర్వాత విద్యలో వెనకబడి ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వీరు ఎలానా బయటికి తీసుకురావాలి అని చెప్పి